Mahatma Jyotirao Phule Jayantini Puraskarinchukoni Balaji Foundation Chairman Balaram Mariyu Navabharat Nirman Yosena Adhyakshudu Mettu Sridhar Advaryamlo Jyotirao Phule Chitrapatalaku Pola Mallavesaru Anantaram Mahatma Asiyalaku Anugunanga Prati Okkaru Pani Chesi Vari Siddhantalanu Prajaloki Teesukuvellalannaru Mari Bharatadesham Garvinchadagga Mahonnata Vyakti Mahatma Jyotiba Phule Jayantini Puraskarinchukoni బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బలరామన్న గారి ఆధ్వర్యంలో మరి ఆ పుణ్య దంపతులను ఇద్దరిని ఒకే చోట నెలకొల్పి మరి ఆయన జన్మదినాన్ని ఘనంగా గర్వంగా నిర్వహించాలి వాళ్ళ సిద్ధాంతాలని భుజస్కంధాల మీద వేసుకొని ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి వాళ్ళు మనకు నేర్పింది ఏంది చెప్పింది ఏంది వాళ్ళు మరి మన కోసం పోరాడింది ఏంది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి వారి జన్మదినం రోజే ఏదో పూలదండేసి రెండు ముచ్చట్లు మాట్లాడి మరి పూలే ఆశయాలు వర్ధిల్లాలి అని చెప్పి మరి పిలుపునివ్వకుండా నిరంతరంగా మరి మా యొక్క ఏదైతే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో అవిని ప్రజలకు తీసుకుపోవడంలో మా వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాం మరి ఎలా అన్నగారిట ఆయన బీసీ విద్యార్థి సంఘం మరి విద్యార్థుల సమస్యల పట్ల అనేక మార్లు కొట్లాడి సమస్యలను పరిష్కరించి మరి బీసీల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు మరి మొన్నగిట సంగారెడ్డిలో మరి ఎవరైతే ఈ అత్యధిక కులాలు అత్యధిక వర్గాలు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం దిశగా పయనించాలి మన యొక్క గొంతు అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే మనం ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన వాణిని మన గళాన్ని వినిపించాలనే ఉద్దేశంతో చట్టసభల్లో అత్యధికంగా మనం అడుగు పెట్టాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలని మరి మొన్న మహనీయుల జయంతి గురించి గిట అనేక దఫాలుగా సంగారెడ్డిలో చర్చించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక దీర్ఘకాలిక ప్రణాళిక దీర్ఘకాలిక కార్యాచరణతోని మరి బహుజనులైనటువంటి బహుజనులంటే అత్యధిక సంఖ్యాకులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మరి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ రాజాధికారం దిశగా ముమ్మాటికి మేము ప్రజల్లోకి వెళ్తాం అసలు మా వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి ఆశయ సాధన కోసం మరి యువకులుగా భారతీయ పౌరులుగా బడుగు బలహీన వర్గాల వ్యక్తులుగా ముమ్మాటికి మేము ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి రాజ్యాధికారం దిశగా ఏమాత్రం ఏ వ్యక్తికి తగ్గకుండా పయనిస్తామని చెప్పి ఆయన జయంతి రోజు మరి ఆయనను గుర్తు చేసుకుంటూ వారి సిద్ధాంతాలను గుర్తు చేసుకుంటూ మరి కార్యాచరణ ప్రకటించబోతున్నాం రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మరి ఏవైతే 5 నియోజకవర్గాలు ఉన్నాయో 5 నియోజకవర్గాలలో 2 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి మిగిలిన 3 స్థానాలలో బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలను గిట భవిష్యత్తులో ఖచ్చితంగా